విశాఖ నగరంలో ముఖ్యంగా ఎల్జీ పాలిమర్స్ దాంట్లో జరిగిన దుర్ఘటన నిజంగా చాలా బాధాకరము. నిజంగా చెప్పాలంటే ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటా ఉన్నాయి. మరి అందులో దాదాపు 12 మంది చనిపోవడము, 100,000 మంది ఇప్పటికీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవడము, 1,000,000 మంది ఆ గ్రామాలన్నీ కూడా ఖాళీ చేసి వారందరూ కూడా నిరాశ్రయులై ఎక్కడో షెల్టర్ జోన్స్లో వారందరూ కూడా ఆశ్రయం పొందుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ ఫ్యాక్టరీని తెరిపించాలని అనుకోవడం అనేది అది మూర్ఖత్వం తప్ప మరొకటి కానే కాదు. ఖచ్చితంగా జనావాస ప్రాంతాల్లో ఇలాంటి విషం చిమ్మే ఫ్యాక్టరీలు ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దానికి అడ్డుకట్ట వేయాలి. ఆ ఫ్యాక్టరీని వన్స్ ఫర్ ఆల్ టోటల్గా క్లోజ్ చేయాలని కొడతా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా వాటన్నిటిని కూడా అక్కడి నుంచి తరలించాలి. అదేవిధంగా ఇవాళ ఎవరైతే చనిపోయారో చనిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి గారు ఎక్స్గ్రేషియా ప్రకటించారు, అంతేకాకుండా బాధితులకు కూడా ఎక్స్గ్రేషియా ఇచ్చారు. కానీ కొంతమంది చెప్తున్నది ఏమంటే ఈవెన్ ఫ్యూచర్లో కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్తూ ఉన్నారు. కాబట్టి దానిపైన కూడా సమగ్రమైన విచారణ జరిపించాలి. హైకోర్టు కూడా సుమోటోగా కూడా ఈ అంశాన్ని వారు టేకప్ చేశారు. హైకోర్టును కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ అక్కడ వర్క్ స్టార్ట్ చేయకూడదు, దాన్ని క్లోజ్ చేయాలని చెప్పి వెంకటాపురం గ్రామస్తులు, సిపిఐ నాయకులు సత్యనారాయణమూర్తి గారు ఇంకా అనేక మంది అక్కడ ఇప్పటికీ ధర్నాలు చేపట్టారు. ఎవరైతే ఆ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారో, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళని ప్రభుత్వం అరెస్ట్ చేయించడం సరైనది కాదు, అరెస్ట్ చేసిన వారందరూ కూడా బేషరతుగా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇది గ్రామస్తుల కోరికే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈవెన్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేయాలి. ఇది ఒక సీరియస్ అంశంగా తీసుకోవాలి. ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెరిపించకూడదు, దాన్ని మూసివేయాలి, జనావాస ప్రాంతాల్లో ఇలాంటి ఫ్యాక్టరీలకు అనుమతి ఇవ్వకూడదని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం.